వెల్కమ్ టు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్. మరి ఈరోజు ఎకానమీ టాపిక్లో భాగంగా మనం ముఖ్యంగా డిస్కస్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి ఇక్కడ చూసుకుంటే, ఇంతకుముందు మనం ఏదైతే సిలబస్ని డిస్కస్ చేసామో యాజ్ పర్ దట్ సిలబస్ మనం ముందుగా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, సిలబస్లో ఉన్నదాన్ని అనుసరించి మనం భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమం అని చెప్పుకున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం, తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ప్రణాళిక. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమంలో ఈ ప్రణాళికలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశాయి. సో మరి ఈ టాపిక్లో మనం ప్రణాళికల గురించి డిస్కస్ చేస్తున్నామండి. మరి ప్రణాళికల గురించి తెలుసుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే మరి చదివేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అకార్డింగ్ టు మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్ బేస్ చేసుకొని ఒక ప్యాటర్న్ అయితే ఫాలో కండి. ఆ ప్యాటర్న్ ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా మార్కులు గెయిన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు గనక ఒక ఎక్సెప్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆ రెండు ఎగ్జామ్స్ కాకుండా గ్రూప్ 4 కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అయ్యేవారైతే మీరు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టాపిక్స్ మనకి ఇక్కడ ఏమిటి అంటే, ప్రణాళికల్లో ప్రణాళిక కాలము, ప్రతి ప్రణాళికకు కూడా మీరు ముందు ప్రణాళిక కాలము అనేటువంటి ఒక ట్రీ డయాగ్రామ్ వేసుకోండి. ఫస్ట్ మొదటి ప్రణాళిక, ఆ కాలము ఎంత ఏమండి, తర్వాత ప్రణాళిక కాలము తర్వాత ఆ ప్రణాళిక యొక్క అనుసరించినటువంటి వ్యూహము, ఏ వ్యూహాన్ని అనుసరించింది వ్యూహము, తర్వాత అధ్యక్షుడు ఎవరు, ఉపాధ్యక్షుడు ఎవరు ఏమండి, అది గుర్తుపెట్టుకోండి, అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు, తర్వాత ప్రాధాన్యత, దేనికి ప్రాధాన్యత ఇచ్చింది, తర్వాత వనరుల కేటాయింపు, ఎంతెంత వనరులు కేటాయించారు, తర్వాత మనం సాధించినటువంటి ప్రగతి అంటే గ్రోత్ రేట్, మనం టార్గెట్ పెట్టుకున్న గ్రోత్ రేట్ ఎంత, ఫైనల్గా అచీవ్ అయింది ఎంత, సక్సెస్ అయిందా, ఈ ప్రణాళిక ఫెయిల్ అయిందా అనేటువంటిది, ఈ ప్రాధాన్యతలో ఏ ఏ అంశానికి ఎంతంత మనం ప్రాధాన్యత ఇచ్చామనేటువంటి అంశాలు, దీనితో పాటుగా ఏ ఏ అంశాలు అంటే ఏ ఏ అంశాలు ఈ టైంలో జరిగాయి, ఏ అంటే ఒక ఆ ప్రణాళిక కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి, ఆ ప్రణాళిక కాలంలో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి సంస్థలు ఏమిటి అనేటువంటివి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్యాటర్న్ మీరు ప్రతి ప్రణాళికకు ఫాలో అయ్యి వీటిని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ సరిపోతుంది యాజ్ పర్ యువర్ ఎగ్జామ్స్. అదే మరి మనం గ్రూప్స్ తరహా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇంకా డెప్త్కి వెళ్లాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆల్మోస్ట్ ఇదంతా సిమిలర్గా ఉన్నప్పటికీ ఆ ప్రణాళిక కాలంలో ఏమేమి మనకి ప్రారంభించబడ్డాయి, ఏ సంస్థలు ప్రారంభించబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు అక్కడ ఈ అంటే అవి ఎందుకు ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొదటి పంచవర్ష ప్రణాళిక అనుకున్నాం, ఎస్బీఐ జాతీకరణ జరిగింది అని గుర్తుపెట్టుకుంటే ఒక సాధారణ అభ్యర్థికి సరిపోతుంది. కానీ మనకి ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎస్బీఐ జాతీకరణ జరగకముందు ఆ ఎస్బీఐ పరిస్థితి ఏముందిగా ఉండేది, ఆ తర్వాత ప్రస్తుతం ఎస్బీఐ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఎందుకు మనకి జాతీయకరణ చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది, ఇట్లా ప్రతి అంశం గురించి కూడా మనం డెప్త్గా తెలుసుకుంటూ కరెంట్ రిలేటెడ్గా కూడా ఎస్బీఐ ఏంటి స్టేటస్ అనేటువంటిది కూడా తెలుసుకుంటూ డెప్త్గా చదవాల్సి ఉంటుంది. కానీ కామన్ అభ్యర్థులు ఎవరైతే మనం ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు యాజ్ పర్ దిస్ ప్యాటర్న్ మీరు ఒక నోట్స్ తీసుకుని ప్యాటర్న్ రాసుకొని ఆ ప్యాటర్న్ దగ్గర ఈ ప్రణాళికకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అంతవరకు సరిపోతుంది. డెప్త్కి అయితే వెళ్లాల్సిన అవసరం లేదు. ఏది ఎంతవరకు చదవాలి, ఏది ఎక్కువ చదవకూడదు అనేటువంటి తెలుసుకోవడంలోనే మన యొక్క సక్సెస్ అనేటువంటి ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఎకానమీ విషయంలో స్పెసిఫిక్గా మనకి ఈ విషయం మీద ఎక్కువ క్లారిటీ అయితే ఉండి ఉండాలి. సో మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమనుకున్నామండి, ప్రణాళికలు అనుకున్నామండి. ప్రణాళికలు ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా, లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బి అంటే 20 సంవత్సరాల నమ్మకం. కాంటాక్ట్ 9393787373. డౌన్లోడ్ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్. సో మరి ప్రణాళికలు ఏమండి, ఈ ప్రణాళికల గురించి తెలుసుకునే ముందు ఈ ప్రణాళికల కోసం ఎవరెవరు ఏమి డెఫినిషన్స్ ఇచ్చారు, ఈ ప్రణాళికల కోసం అసలు ప్రణాళిక అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ప్రణాళికల గురించి తెలుసుకునే ముందు ఈ ప్రణాళికలకి ఎవరు ఏ డెఫినిషన్స్ ఇచ్చారు, ఫేమస్ ఎకనామిస్ట్లు ఏమని ఇచ్చారు, అదేవిధంగా
ఒక మన ప్రణాళిక సంఘం ఏ విధమైన డెఫినేషన్ ఇచ్చింది అని తెలుసుకోవాలి. మీరు ఏ కాన్సెప్ట్కి వెళ్ళినారండి, అది పేదరికమైన, నిరుద్యోగమైన, జాతీయ ఆదాయమైన, తలసరి ఆదాయమైన, దేనికైనా సరే మనం ఆ నిర్దేశించినటువంటి నిర్వచనాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. నిర్వచనం తెలుసుకోకుండా మనం అంటే చదవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నిర్వచనం తెలిస్తేనే ఆ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఫేమస్ ఎకనామిస్ట్ అయినటువంటి బార్బరా ఊటాన్ ఏమని మనకి నిర్వచనం ఇచ్చిందండి అంటే, కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉద్దేశపూర్వకంగా సుదీర్ఘంగా ఆలోచన చేసిన తర్వాత ఆర్థిక ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవడమే ప్రణాళిక రచన అని చెప్పింది. అంటే కొన్ని ప్రభుత్వ సంస్థలు దీర్ఘకాలికంగా ప్లాన్ చేసి ఆలోచన చేసిన తర్వాత ప్రాధాన్యతలు అంటే ప్రిఫరెన్సెస్ అంటామండి, ప్రిఫరెన్సెస్ అనేటువంటివి దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అని మనం సెట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాధాన్యతకు అనుగుణంగా వనరులు కేటాయించడం అనేటువంటిది ప్రణాళిక అని చెప్పి మనకి బార్బరా ఊటాన్ అనేటువంటి ఎకనామిస్ట్ మనకి ఈ యొక్క డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇది బార్బరా ఊటాన్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్, మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. ఎందుకనంటే కొన్ని ఎగ్జామ్స్లో ఇక్కడ బార్బరా ఊటాన్ ఇచ్చినటువంటి ప్రణాళికలు అంటే ఏమిటి, బార్బరా ఊటాన్ అనేటువంటి ఎకనామిస్ట్ని అనుసరించి అని చెప్పి అక్కడ 2-3 డెఫినేషన్స్ ఇస్తాడు. మనం ఏది ఆమె ఇచ్చిన డెఫినేషన్ ఐడెంటిఫై చేయాలన్నమాట, లేదా ఈ డెఫినేషన్ ఇచ్చి ఈ విధంగా ఎవరు చెప్పారు అని అడుగుతారండి. అప్పుడు ఎవరు చెప్పారు అంటే బార్బరా ఊటాన్ చెప్పిందా, ప్రణాళిక సంఘం చెప్పిందా, మోక్షగుణ విశ్వేశ్వరయ్య చెప్పాడా, ఇవరు ఎవరు చెప్పారు అనేటువంటిది కూడా మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంది అన్నమాట. అందుకని ఏ ఒక్క అంశాన్ని కూడా మనం లీనియస్ తీసుకోకూడదు, మనం పొరపాటుగా యామరపాటుగా ఉండకూడదు. ప్రతి ఒక్క అంశాన్ని మనం ఈ పోటీ పరీక్షలో దిగామంటే మనం ఆవగింపు చేసుకొని అంటే ఏమంటారు, పూర్తి స్థాయిలో మనం అందులో ఫుల్ ఫ్లెజ్డ్గా మనం మానసికంగా శారీరకంగా సిద్ధపడి ఏ ఒక్క అంశాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రాణం పెట్టి మనం కనుక చదివినట్లయితే మనం అనుకున్నటువంటి లక్ష్యం ఈజీగా సాధిస్తామండి. సో ఇక్కడ బార్బరా ఊటాన్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ అయితే ఇది. మరి డికెన్సన్ అనేటువంటి మరొక ఎకనామిస్ట్ డికెన్సన్, మరి ఈ ఎకనామిస్ట్ మనకి ఈ యొక్క ప్రణాళికల గురించి ఏమని డెఫినేషన్ ఇచ్చారు అని చూస్తే, మీకు ఏ వస్తువులు ఎంతెంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ ఉత్పత్తి చేయాలి, ఎవరికి కేటాయించాలి అనేటువంటి ప్రధానమైన నిర్ణయాలను ఆర్థిక వ్యవస్థ సర్వే చేసిన తర్వాత ఒక నిర్ణీతమైన అధికార సంస్థ ఇంప్లిమెంట్ చేయడాన్ని ప్రణాళిక అంటారు. అంటే ఇక్కడ వస్తువు ఉత్పత్తి పరంగా ఈయన డెఫినేషన్ ఇచ్చాడండి, వస్తువులు ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేశాము, ఎవరికి చేయాలి, అదే వస్తువుని ఎవరికి ఉత్పత్తి చేయాలి, ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, ఎక్కడ ఉత్పత్తి చేయాలి, ఎవరికి ఆ వస్తువులను కేటాయించాలి అనేటువంటి నిర్ణయాలను ఆర్థిక వ్యవస్థ సర్వే చేసిన తర్వాత ఒక నిర్దిష్టమైన అధికార సంస్థ కనుక వాటిని ఇంప్లిమెంట్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ప్రణాళిక అంటామని చెప్పి డికెన్సన్ ఇచ్చినటువంటి నిర్వచనం. మరి నిర్వచనాలు కదా అని చెప్పి కొన్ని బుక్స్లో కానీ మనం గూగుల్లో కానీ కొట్టినట్లయితే ఒక 20-30 డెఫినేషన్స్ ఉంటాయండి, కానీ అన్నీ మనకు అవసరమా, అవసరం లేదు. మనం గత ప్రశ్నాపత్రాలను మీరు చూసుకున్నట్లయితే, ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను మీరు చూసుకున్నట్లయితే వాటిలో ఏ విధంగా వచ్చాయి, అదేవిధంగా మనం అకాడమీ బుక్స్లో పరంగా చూసుకున్నప్పుడు ఏ డెఫినేషన్స్ని మనం ఎక్కువ హైలైట్ చేశారు అడిగారు, అటువంటివి సరిపోతాయన్నమాట. ఇక తర్వాత చూసుకున్నట్లయితే డికెన్సన్ డెఫినేషన్ తర్వాత భారత ప్రణాళిక సంఘం, మరి మన భారత ప్రణాళిక సంఘము ఏ విధమైనటువంటి డెఫినేషన్ ఇచ్చింది అంటే, మీకు ముందు ఇచ్చినటువంటి 2 డెఫినేషన్స్ కూడా అంతగా సామాన్య పరిభాషలో లేవండి. కాబట్టి ఈ డెఫినేషన్ మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రణాళికల మీద ఒక అవగాహనను తీసుకొస్తుంది. ఏ విధంగా చూస్తే మనకి ప్రణాళిక సభలో అంటే ఏ మన ప్రణాళిక సంఘం ఏమిచ్చింది అంటే, లభ్యమవుతున్న వనరులు ఎంత సామర్థ్యంతో వీలైతే అంత సామర్థ్యంతో ఉపయోగించుకొని కొన్ని స్పష్టమైన లక్ష్యాలను సాధించాలని ఉద్దేశపూర్వకంగా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత
ప్రభుత్వం తీసుకునేటువంటి చొరవే ప్రణాళిక అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి అసలు మీకు అర్థమైంది, మనకి వనరుల యొక్క లభ్యత తక్కువగా ఉంటుంది. అది నేచురల్ రిసోర్సెస్ అయ్యుండొచ్చు, వేరే రిసోర్స్, మనకి హ్యూమన్ రిసోర్స్, ఉన్నటువంటి వనరులు తక్కువగా ఉన్నటువంటి మనలాంటి వెనకబడినటువంటి దేశాల్లో తక్కువగా ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఈ వనరులను మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి. వనరుల లభ్యత తక్కువ ఉన్నప్పుడు మ్యాక్సిమం వీలైనంత సామర్థ్యంతో వాటిని ఉపయోగించుకొని కొన్ని స్పష్టమైన లక్ష్యాలను ముందే డిసైడ్ చేసుకొని ఆ లక్ష్యాలను సాధించడానికి తక్కువగా ఉన్న వనరులను కేటాయించుకొని వాటికి అనుగుణంగా మనం ప్రభుత్వం తీసుకునేటువంటి చొరవ ఏదైతే ఉంటుందో అది ప్రణాళిక అని కొద్దిగా సామాన్య పరిభాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రణాళికా సంఘం ట్రై చేసింది. కంపారిటివ్లీ ఎవరు మనకి బార్బరా ఉటన్ డికెన్సన్తో పోలిస్తే సరే ఇవి ఓకే. ఇవి కాకుండా సామాన్య పరిభాషలో అసలు ప్రణాళికలు అంటే ఏంటి అంటే ముందుగా నిర్దేశిత లక్ష్యాలను డిసైడ్ చేసుకోవాలండి. ఫస్ట్ నిర్దేశిత లక్ష్యాలను సాధించవలసినటువంటి సమయాన్ని డిసైడ్ చేసుకుని ఆ లక్ష్యాలకు ఎంత వనరులు కేటాయించాలనేటువంటి వనరులను కేటాయించుకొని అంటే లక్ష్యాలను నిర్ణయించుకొని ఆ లక్ష్యాలకు అనుగుణమైనటువంటి వనరులు అంటే రిసోర్సెస్ను మనం కేటాయించి బట్ ఏ విధంగా వాటిని అచీవ్ అవ్వాలి అనేటువంటి ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, హౌ మెనీ ఇయర్స్ వీ హ్యావ్ టు టేక్ ఫర్ 1 ఇయర్ ఆర్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ అనేటువంటి పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం మనం డిసైడ్ అయ్యి ఆ టార్గెట్స్ మనం అచీవ్ అవ్వడానికి ప్రయత్నం చేయడాన్ని ప్రణాళిక అంటారు. ఇది సామాన్య పరిభాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఇది ప్రణాళికలు. అంటే ముందు మనం ప్లాన్స్ అనగానే కంపల్సరీ వీ హ్యావ్ టు నో అబౌట్ ద డెఫినేషన్స్. డెఫినేషన్స్ కంపల్సరీగా మనం చూడాలి. మరి డెఫినేషన్స్ అయిపోయాయి, అసలు ఈ ప్రణాళికలు అనేటువంటి భారతదేశానికి ఎందుకు అవసరం? వై ప్లాన్స్ టు అవర్ ఇండియా? వై ప్లాన్స్ టు అవర్ ఇండియా? ఎందుకు భారతదేశానికి, మన దేశానికి ప్రణాళికలు అవసరము? ఎందుకు ప్రణాళికలు మనకు కావాలి? భారతదేశానికి అవసరం ఏముంది? నేను చూసుకుంటే భారతదేశానికి ప్రణాళికలు అనేటువంటివి చాలా అవసరం అండి. ఏ విధంగా అవసరము భారతదేశానికి ప్రణాళికలు అని చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణాళికలు అనేటువంటివి భారతదేశానికి అప్పుడే అంటే సుమారుగా 200 సంవత్సరాలు విదేశీ పాలనలో మరిగిపోయినటువంటి భారతదేశం ఏదైతే ఉందో అంటే 200 ఇయర్స్ కంటిన్యూస్లీ వీఆర్ రూల్డ్ బై బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్. సో దాట్ 200 ఇయర్స్ మనకి వాళ్ళు రూల్ చేశారు కంటిన్యూస్గా. అట్లాంటి రూల్ చేసి మనల్ని సడన్గా మనకి ఇండిపెండెన్స్ ఇచ్చినప్పటికీ మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ ఓవర్కమ్ చేయాలంటే ప్రణాళికలు అవసరము. దాంతోపాటుగా నెక్స్ట్ మనకి పేదరికము, పావర్టీ అంటాం. పావర్టీ రిడక్షన్ లేదా పేదరిక నిర్మూలనకు, భారతదేశంలో పేదరిక నిర్మూలన ఏదైతే ఉందో అంటే పేదరికం అనేటువంటిది భారతదేశంలో అతిపెద్ద సమస్య. మరి ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి, పేదరిక స్థాయిని మనం తగ్గించడానికి ఒక నిర్దేశితగా ఒక స్పెసిఫిక్ లక్ష్యాలతో కూడినటువంటి ఒక స్పెసిఫిక్ టైంలో సాధించవలసినటువంటి లక్ష్యాలతో వనరుల కేటాయింపుతో మనం ఒక ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయకపోతే మరి పేదరికం అనేటువంటిది తగ్గించడం అనేటువంటిది వీలవుతుందా? వీలు కాదు. కాబట్టి ప్రణాళికలు భారతదేశానికి పేదరికాన్ని తగ్గించడానికి అవసరం. దీంతో పాటుగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయండి మనకి. నిరుద్యోగం వీ విల్ డిస్కస్ లేటర్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్. వాట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఆర్ దేర్ అండ్ ద డెఫినేషన్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ గవర్నమెంట్ హ్యావ్ బీన్ టేకెన్ టు కంట్రోల్ ద అన్ఎంప్లాయ్మెంట్. ఇట్లాంటి టాపిక్స్ అన్ని మనం ఫర్దర్గా నిరుద్యోగం అనేటువంటి టాపిక్లో డిస్కస్ చేస్తాం. కానీ నిరుద్యోగము అనేటువంటిది గవర్నమెంట్ మన ప్రభుత్వం సారీ భారతదేశం ఫేస్ చేస్తున్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్యలో నిరుద్యోగం కూడా ఒకటి. మరి నిరుద్యోగ నిర్మూలన అనేటువంటిది ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థయే నిరుద్యోగ నిర్మూలనకు సరైనటువంటి మార్గము అనేటువంటి మన యొక్క ఆర్థికవేత్తలు ఆ రోజుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సూచించారు నిరుద్యోగ నిర్మూలనకు ప్రణాళికలు అవసరం అని. అందుకని మనకి ప్రణాళికలు అవసరం నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రాంతీయ అసమానతలు అంటే అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి కాకపోవడాన్ని రీజనల్ డిస్పారిటీస్ అంటే ప్రాంతీయ అసమానతలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ చూసుకున్నట్లయితే మన ఎంటైర్ భారతదేశంలోనే ఒక రిచెస్ట్ స్టేట్స్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. కానీ ఎక్సెప్ట్ హైదరాబాద్ని తీసివేసినట్లయితే తెలంగాణలో అత్యంత పేదరికం ఉంది. అంటే ఇక్కడ మీకు ఏం తెలుస్తుంది, తెలంగాణలో హైదరాబాద్ బాగా డెవలప్ కావడం వల్ల ఓవరాల్గా తెలంగాణ రిచ్ స్టేట్ అని చెప్పుకుంటున్నాం. కానీ
అనేక వెనకబడినటువంటి ప్రాంతాలు తెలంగాణలో ఉన్నాయి. అంటే ఇక్కడ అన్ని ప్రాంతాలు సమానమైనటువంటి అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఎంటైర్ ఇండియాలో కూడా సాధించలేదు. అంటే కొన్ని ప్రాంతాలు అభివృద్ధి ఎక్కువగా, కొన్ని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి. దీనినే మనం రీజనల్ డిస్పారిటీస్ అంటాం. అఫ్ కోర్స్ ఇట్లాంటివి అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ భారతదేశంలో ఇది చాలా ఎక్కువ అండి. సో ఈ సమస్యను మనం రూపుమాపడానికి అదేవిధంగా ఆర్థిక అసమానతలు అంటాం. ఆర్థిక అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి మరొక దేశంలో లేవు అని మనం చెప్పవచ్చండి. ఎందుకంటే భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి వనరులు కానీ మనీ కానీ ఏదైతే ఉందో ఇది అన్ని దేశాలు అన్ని వర్గాల ప్రజల్లో సమానంగా డిస్ట్రిబ్యూట్ కావట్లేదు. కొంతమంది కొన్ని వర్గాల వారి చేతిలోకి మొత్తం రిసోర్స్ కానీ మనీ కానీ వెళ్ళిపోతుంది. పేదలు పేదగానే ఉండిపోతారు. రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్ అని మనకు ఉంటుంది అనమాట. అందుకని ఈ సమస్యను మనం ఓవర్కమ్ చేయాలన్నా, అదేవిధంగా భారతదేశం యొక్క సుదీర్ఘ పాలన, బ్రిటిష్ యొక్క సుదీర్ఘ పాలనలో మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది కుంటుపడింది. మరి మనకి ఉద్యోగ కల్పనకు కానీ రీజనల్ డిస్పారిటీస్, అదేవిధంగా మనకి ఏదైతే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయాలి అంటే పారిశ్రామికీకరణ అనేటువంటిది చాలా అవసరం. ఆ పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా సాధిస్తాం అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థను తీసుకుని మాత్రమే మనం సాధిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇది ఉండాలి, ప్రణాళికలు ఉండాలి. అంటే నిరుద్యోగ నిర్మూలనకు, పేదరికము, రీజనల్ డిస్పారిటీస్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, దీంతో పాటుగా మన భారతదేశం ఫేస్ చేస్తున్నటువంటి మరొక ప్రాబ్లం ఏమిటి అంటే జనాభా, అధిక జనాభా, మరి ఓవర్ పాపులేషన్ అన్నాం. హైలీ పాపులేటెడ్ కంట్రీ మన భారతదేశం. ఈవెన్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు క్రాస్ చైనా. చైనాను మనం దాటిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాము. బట్ ఇక్కడ ల్యాండ్ తక్కువ, రిసోర్సెస్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా చైనాతో పోలిస్తే మనం చాలా ఎక్కువ. మరి ఈ అధిక జనాభా సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను మనం ఒక సిస్టమేటిక్గా తగ్గించుకోగలిగాము. ప్రస్తుతం తగ్గిందండి కొంతవరకు. ఏ విధంగా తగ్గిందంటే ఓవరాల్ నెంబర్ తగ్గలేదు కానీ ఈ పాపులేషన్ గ్రోత్ రేట్ పర్సంటేజ్ అనేటువంటిది కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే గ్రోత్ రేట్ తగ్గుతూ వచ్చింది. ఆ విధంగా మనం తగ్గించుకున్నాం, ఇంకా తగ్గించుకునేటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏ విధంగా పాసిబిలిటీ అవుతుంది, ఏ విధంగా తగ్గించుకోగలం మనం అంటే బికాస్ ఆఫ్ ప్లానింగ్ సిస్టమ్, పర్ఫెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లానింగ్తో వనరులను సమకూర్చుకొని అచీవ్ అవ్వాల్సినటువంటి టార్గెట్లను మనం డిసైడ్ చేసుకుని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మాత్రమే మనం సాధించగలం. కాబట్టి అధిక జనాభాకు. ఇక వ్యవసాయ అభివృద్ధి, భారతదేశం వ్యవసాయపరమైనటువంటి దేశం. మరి వ్యవసాయాన్ని అదే విధంగా వదిలేస్తే కాదు, ఒక ప్రణాళికాబద్ధంగా భారత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఎందువల్ల అంటే అది ఆహార ధాన్యాల, అంటే ఉన్న 120 కోట్ల మందికి ఫుడ్ పెట్టడానికి ఆహార ధాన్యాలు అవసరమైతేనేమి, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ పర్పస్ అయితేనేమి, వాట్ ఎవర్ మేబీ డిఫరెంట్ రీజన్స్తో మనం కంప్లీట్లీ అవర్ ఇండియన్ ఎకానమీ వాజ్ డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్ సెక్టర్. సో దాట్ అగ్రికల్చర్ సెక్టర్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఇది ఉండాలి. అంటే ఇక్కడ మీకు ప్రణాళికలు ఎందుకు అవసరం, వై ప్లాన్స్ అని అడిగినప్పుడు భారతదేశంలో వ్యవస్థాపూర్వకంగా, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్థిక పరంగా అనేక సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కూడా ఈ మనం ఓవర్కమ్ చేయాలంటే ఆనాటి ఎవరైతే ఆర్థికవేత్తలు ఉన్నారో ఈ ఆర్థికవేత్తలంతా కూడా సజెస్ట్ చేసింది ఏమిటి అంటే ప్రణాళికలు అనేటువంటివి అవసరము అని మనకి అందరూ ఆర్థికవేత్తలు కూడా సజెస్ట్ చేయడం జరిగిందండి. మరి అందరూ సజెస్ట్ చేసినప్పుడు మనం ప్రణాళికలు అనేటువంటి వాటి స్టార్ట్ చేసాం. అసలు ఈ ప్రణాళికలు ఎందుకు అవసరమో చూసామండి. ఈ ప్రణాళికలకు డెఫినేషన్స్ ఏమేమి ఇచ్చారు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాము. అసలు ఈ ప్రణాళికల యొక్క చరిత్ర ఏమిటి, అసలు ఈ ప్రణాళికలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చూసుకుందాం ఫస్ట్. ప్రపంచంలో ప్రణాళికలు అని చెప్పుకుందాం. అసలు ప్రపంచంలో ప్రణాళికలు ఎప్పుడు వచ్చాయంటే చాలామంది పొరపాటు పడేటువంటి అంశం ఏమిటి అంటే ప్రణాళికలు అనేటువంటి టాపిక్ గుర్తు రాగానే అందరూ కూడా రష్యా అంటారు. రష్యా వల్లే ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి జోసెఫ్ స్టాలిన్ నేతృత్వంలో 1928 రష్యాలో ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేసి అవి సక్సెస్ అయ్యాయి. కాబట్టి ప్రపంచమంతా ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేశారు. మనం కూడా రష్యాకి మంచి ఫాలోవర్ కాబట్టి ఆ రోజుల్లో రష్యా యొక్క ఐడియాలజీతో మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం కూడా ప్రణాళికలు తీసుకొచ్చామని చెప్తూ ఉంటారు. ఇది కొంతవరకు కరెక్ట్ అయినప్పటికీ కూడా ప్రణాళికలు అనేటువంటి కాన్సెప్ట్ మాత్రం రష్యా కాదండి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎవరు మరి ప్రణాళికలు ముందు తీసుకొచ్చింది ఇక్కడ అని చూసుకుంటే ప్రపంచంలో 1916లో మనకి టెన్నిస్ వ్యాలీ అథారిటీ, టీవీఏ అంటాం, టెన్నిస్ వ్యాలీ అథారిటీ. ఏంటి టెన్నిస్ వ్యాలీ అథారిటీ అంటే అమెరికాలో, యుఎస్ఏలో కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, అంటే అక్కడ డిఫారెస్టేషన్ కానీ,
విద్యుతీకరణ కానీ సాయిల్ ఎరోషన్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాబ్లమ్స్ అంటే మృతికా కమక్షయం అంటారు తెలుగులో, అదేవిధంగా అడవులు నరికివేయడం కానీ, అదేవిధంగా మనకి వనరుల్లో లభ్యత తక్కువగా ఉండడం, వాటెవర్ మేబీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉండడం వల్ల వాళ్ళు చిన్న స్థాయిలో టెన్నిస్ వ్యాలీ అథారిటీ ఆధ్వర్యంలో అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో మాత్రమే చిన్న స్థాయిలో ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ప్రణాళికలు దేనికి ఎగ్జాంపుల్ అంటే ప్రాంతీయ ప్రణాళికలకు ఎగ్జాంపుల్ అండి. ఈ ప్రణాళికలు ప్రాంతీయ ప్రణాళికలకు ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ ప్రణాళికలను మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసింది మనకి యుఎస్ఏ. మనకి మొట్టమొదటి ప్రణాళికలు అన్నప్పుడు యుఎస్ఏ అండి, మొట్టమొదటి జాతీయ ప్రణాళికలు అన్నప్పుడు రష్యా. ప్రణాళికలకు ఒక పాపులారిటీ వచ్చింది ఎవరి వల్ల అంటే రష్యా. కానీ ఇక్కడ అంతకంటే ముందు ప్రణాళికలు ఉన్నాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా మనం టెన్నిస్ వ్యాలీ అథారిటీని తీసుకున్నాం. మరి అసలైన ప్రణాళికలు జాతీయ స్థాయిలో అంటే దేశం మొత్తానికి కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అంటే ప్రస్తుతం అన్ని దేశాలు అవలంబిస్తున్నటువంటి జాతీయ స్థాయిలో ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రణాళికలు ఏ విధంగా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అనేది చూసుకునే ముందు అసలు ఈ ప్రణాళికలు రావడానికి ముందు మనం ఒక హిస్టరీలోకి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలన్నమాట. అంటే ఎందుకు ఈ ప్రణాళికలు వచ్చాయనేది మనం తెలుసుకోవాలి. ఆ ప్రణాళికలకు వచ్చినప్పుడు మనం తెలుసుకునే ముందు రష్యా పరిస్థితి చూసుకున్నట్లయితే మొదటి ప్రపంచ యుద్ధము జరుగుతున్నప్పుడు మనకి రష్యా ఎవరైతే పరిపాలిస్తున్నాడో నికోలస్ టూ అనేటువంటి వాడు, వాడికి ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ప్రెస్టీజియస్ వార్ అనేటువంటి దానిలో ఇన్వాల్వ్ అయ్యాడండి. ప్రెస్టీజియస్ వార్ అంటే యుద్ధము వాడి యొక్క ప్రెస్టేజ్ని నిలుపుతుంది, వాడి యొక్క గొప్పతనాన్ని చాటుతుంది అనేటువంటి ఒక పిచ్చి నమ్మకంతో మొదటి ప్రపంచ యుద్ధంలో వాడికి ఏ సంబంధం లేకపోయినా వాడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ విధంగా రష్యాలో ఆ ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల ఫస్ట్ మొదటి ప్రపంచ యుద్ధంలో అన్ని దేశాల కంటే అఫ్కోర్స్ మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటిది జర్మనీ, ఇంగ్లాండ్, ఈ రెండు దేశాలు మేజర్ కారణం. ఆస్ట్రియా, అదేవిధంగా సెర్బియా, వీళ్ళు తక్షణ కారణం. మరి వీడెవడో వీడికి ఏ సంబంధం లేదు, కానీ వీడు దూరాడు. కానీ ఏమైంది వీడికి, అన్ని దేశాల కంటే తీవ్రంగా ఘోరంగా నష్టపోయినటువంటి దేశం ఏమిటి అంటే రష్యా. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో చావు దెబ్బతిన్న కంట్రీ రష్యా. ఏ విధంగా అంటే ఈ యొక్క ప్రణాళికలు ఈ యొక్క యుద్ధంలో ఇంటర్ఫీర్ కావడం వల్ల కనీసం ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల నిరుద్యోగత విపరీతంగా పెరిగిపోయి ప్రజల ఆకలితో చనిపోతూ ప్రజలు రోడ్ల మీద తిరుగుతూ వి వాంట్ బ్రెడ్ అండ్ పీస్ అని రోడ్ల మీద స్లోగన్లు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. అంటే మాకు శాంతి కావాలి, ఫుడ్ కావాలి, మాకు యుద్ధం వద్దు అని చెప్పేసి. అంటే ఎందుకు శాంతి కావాలి అంటున్నారంటే ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో ఇన్వాల్వ్ కావడం వల్ల ఏ టైంలో ఎక్కడి నుంచి బాంబులు పడతాయో తెలియదు. అనేక నగరాలు నేలమట్టమైపోయాయి, అనేక ఇండస్ట్రీస్ నేలమట్టమైపోయాయి. అయినప్పటికీ ఆ రాజు నిరంకుశంగా యుద్ధం చేస్తున్నాడు, యుద్ధంలో ఉన్నాడు. దానితో తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు రష్యన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఆ నికోలస్ టూ అనేటువంటి వాడిని తరిమేసి బోల్షెవిక్ నాయకత్వంలో కమ్యూనిస్టిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారండి. కమ్యూనిస్టిక్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు, కమ్యూనిస్టిక్ గవర్నమెంట్. ఇది చరిత్ర. రష్యా ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ మారింది అనేది చూసుకున్నాం. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో అత్యంతగా ఘోరంగా దెబ్బతింది రష్యా. ఇదే సమయంలో అందుకే ఈ రెవల్యూషన్ వల్లే మొదటి ప్రపంచ యుద్ధం నుంచి మధ్యలో నుంచి కూడా రష్యా విత్డ్రా అవ్వాల్సి వచ్చింది. మరి ఇదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆర్థిక మాంద్యం, గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అనేటువంటిది రావడం జరిగిందండి. దీన్నే మనం మహామాంద్యం అంటాం. ఎందుకు ఈ మహామాంద్యం వచ్చింది, గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్? మరి ఎందుకు ఈ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది అని చూసుకుంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో అన్ని దేశాలు తలమునకలైపోయి వాళ్ళ యొక్క ఉత్పత్తిని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని కానీ అదేవిధంగా వ్యవసాయపరమైనటువంటి ఉత్పత్తిని కానీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా వాళ్ళు ఫోకస్ అంతా కూడా యుద్ధంలో గెలవడం మీదే పెట్టడం వల్ల అన్ని దేశాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గిపోయి ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కొనుగోలు శక్తి తగ్గిపోయి వస్తువులకు డిమాండ్ తగ్గిపోయింది. వస్తువులకు డిమాండ్ తగ్గిపోయి వస్తువులకు ధర తగ్గిపోయింది. ధర తగ్గిపోవడంతో ప్రొడ్యూసర్లు నష్టపోయారు. నష్టపోయి తర్వాత ఫర్దర్గా ప్రొడక్షన్ మాని పక్కన పడేశారు. దానితో ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులుగా మారిపోయారు. మీకు కాన్సెప్ట్ అర్థమైందనుకుంటున్నాను. అంటే అందరూ కూడా, అన్ని కంట్రీలు కూడా యుద్ధంలో గెలవాలి అని మనం ఫోకస్ చేసాము తప్ప యుద్ధంతో పాటుగా వ్యవసాయాన్ని, ఇండస్ట్రీస్ని పక్కన పెట్టేశారు అన్ని దేశాలు కూడా. అన్ని దేశాలు పక్కన పెట్టేయడంతో మనకి ప్రొడక్షన్ తగ్గిపోయింది. ప్రొడక్షన్ తగ్గిపోయి
ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ప్రజలు ఆ ఉన్న ప్రొడక్షన్ని కూడా కొనుగోలే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం లేదు కాబట్టి. అయినప్పటికీ అప్పుడు ప్రజలు ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో ఆ వస్తువులు ధరలు తగ్గించారు. ధరలు తగ్గిస్తే అయినా కొంటారేమో అని, ధరలు తగ్గించేటప్పటికి వాళ్ళకి నష్టాలు వస్తే మరి నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకుంటారండి? ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పక్కకు పంపించేస్తారు, తీసేస్తారు నష్టాన్ని పూడ్చుకోవాలంటే. మరి వాళ్ళని తీసేస్తే వాళ్ళలో కూడా కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఎవరైతే అన్ఎంప్లాయీస్ అయ్యారో వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఈ ప్రాబ్లమ్ని పెద్ద చేస్తారు. అప్పటికే గ్లోబలైజ్డ్ ఎకానమీ మనకి స్టార్ట్ అయింది, బ్రిటిష్ సామ్రాజ్యం మనం రూల్ చేస్తుంది అనేక దేశాలను కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేటువంటిది అన్ని దేశాల మీద పడి గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అనేటువంటిది వచ్చిందండి, మార్థిక మహామాంద్యము. దీనితో ప్రతి దేశము కూడా సోకాల్ డెవలప్డ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికాతో సహా మనకి అదేవిధంగా ఇంగ్లాండ్తో సహా అన్ని దేశాలు కూడా ఈ ఎకనామిక్ డిప్రెషన్కి బలయ్యి 25 నుంచి 30% వరకు అన్ఎంప్లాయ్మెంట్ని వచ్చేసిందండి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది, ఉద్యోగాలు లేక ఏ ఉద్యోగమైనా మేము చేస్తాము అని ఇక్కడ చూస్తున్నట్టుగా చూడండి. వీడు ఒక్కొక్కడు వాంటెడ్ జాబ్ అన్నాడు, అంటే ఏ పనైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కాబట్టి ఏ పనైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, విల్లింగ్ టు డూ ఎనీ వర్క్ అని మెడల్లో బోర్డులు వేసుకొని రోడ్ల మీద నిలబడేటువంటి పరిస్థితి అనమాట. ఆకలితో చనిపోయేటువంటి పరిస్థితి మనకి ఎకనామిక్ డిప్రెషన్ వల్ల వచ్చింది. ఈ ఎకనామిక్ డిప్రెషన్కి ఏ దేశము కూడా అతీతము కాదు, ఇంక్లూడింగ్ భారతదేశంతో సహా ప్రతి దేశము కూడా ఈ ఎకనామిక్ డిప్రెషన్ వల్ల ఇంపాక్ట్ అయ్యాయి. ఇందులో సివియర్గా మనకి జర్మనీ ఇంపాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి ఒక కరెన్సీ ఓవర్గా ప్రింట్ చేసి తప్పించుకుందామని ట్రై చేసి కరెన్సీని ఓవర్గా ప్రింట్ చేయడం వల్ల మనీకి వాల్యూ పడిపోయి ఒక రొట్టె ముక్క కొనాలంటే ఒక ఏమంటారు ఒక మొత్తం ఒక బులక్ కాట అంటే ఒక ఎద్దుల బండి నిండా డబ్బులు తీసుకెళ్ళిన ఒక రొట్టె కూడా రానటువంటి పరిస్థితికి జర్మనీ దిగజారిపోయింది. అంటే ఈ ఎకనామిక్ డిప్రెషన్ వల్ల ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం కూడా సివియర్గా ఇంపాక్ట్ అయ్యాయి. కానీ ఒక్క దేశం మాత్రం ఈ ఎకనామిక్ డిప్రెషన్తో నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి హ్యాపీగా అది ఎస్కేప్ అయ్యింది అనమాట. ఏ విధంగా ఎస్కేప్ అయింది, ఎవరు ఎస్కేప్ అయ్యారు అని చూసుకుంటే, ఇక్కడ ఎస్కేప్ అయింది ఎవరు అని చూసుకున్నట్లయితే రష్యా ఎస్కేప్ అయింది. రష్యా అప్పటికి యుఎస్ఎస్ఆర్ అండి, ఎందుకంటే 28 కదా యుఎస్ఎస్ఆర్, ఐఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోవియట్ సోషలిస్టిక్ రష్యా. 1924 రష్యా కాస్త యుఎస్ఎస్ఆర్ కూటమిగా ఏర్పడింది. ఈ యుఎస్ఎస్ఆర్ ఎస్కేప్ అయింది. అదేవిధంగా సెకండ్ వరల్డ్ వార్ అయ్యే సమయానికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎకానమీగా రష్యా నిలవగలిగింది. వీటన్నిటికీ కారణాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడం వల్ల రష్యా ఈ విధంగా మనకి ఆర్థిక మాంద్యం గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ నుంచి తప్పించుకుంది అని తెలుసుకున్నారు. దాంతోపాటుగా మొదటి ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయినటువంటి రష్యా ఏదైతే ఉందో, ఈ రష్యా మరి రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి అమెరికానే తలదన్నే విధంగా డెవలప్మెంట్లో ఎదగడంతో పాటు సెకండ్ రిచెస్ట్ ఎకానమీగా ప్రపంచంలో నిలవడం జరిగిందండి. అంటే వీటన్నిటికీ గల కారణం ఏమిటి అంటే బికాస్ ఆఫ్ 5-year plans. అంటే ఆబ్వియస్గా మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రష్యాను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి. ఎందుకని అన్నీ సివియర్గా సఫర్ అవుతుంటే వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగం లేదు, పేదరికం లేదు, ఆకలి చావులు లేవు, పైగా ప్రపంచంలో అమెరికాని ఢీకొట్టేంత స్థాయికి ఈ కంట్రీ ఎదిగింది. ఎందువల్ల అంటే ప్రణాళికల వల్ల. కాబట్టి మనం కూడా ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయాలని అన్ని దేశాలు వీళ్ళని చూసి అట్రాక్ట్ అయ్యాడు. దాంట్లో మన భారతదేశం కూడా ఒకటి. అప్పటికే కమ్యూనిస్టిక్ ఐడియాలజీస్ ఉన్నటువంటి ఎంఎన్ రాయ్ గారు కానీ, సోషలిస్టిక్ ఐడియాలజీస్ ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, వీళ్ళంతా కూడా మనకి ఇంకా అప్పటికి ఇండిపెండెన్స్ రాలేదు కాబట్టి మనకి ఇండిపెండెన్స్ వస్తే ఈ ప్రణాళికలను మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నారండి. సో మరి ఈ విధంగా ప్రణాళికలు అనేటువంటివి ఏ విధంగా వచ్చాయి, భారతదేశంలోకి ప్రపంచంలోకి ప్రణాళికలు అనేటువంటివి ఒక ప్రాముఖ్యతను సాధించడానికి గల కారణాలు ఏమిటి, రష్యా ఏ విధంగా మనకి సక్సెస్ అయ్యిందో, రష్యాను చూసి మిగిలిన దేశాలన్నీ కూడా ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు ఉండాలి అని చెప్పి అన్ని దేశాలు డిసైడ్ అయ్యాయి. దీంతో మనకి 1948 ఇండికేటివ్ ప్లాన్, అంటే ఇండికేటివ్ ప్లానింగ్ సిస్టమ్ అనే ఒక ప్లాన్తో మనకి ఫ్రాన్స్ అనేటువంటిది ముందుగా సూచనాత్మక ప్రణాళిక అంటే ఇండికేటివ్ ప్లాన్ని ఉపయోగించడం జరిగిందండి. ఎందుకని 1948 ఫ్రాన్స్ ఏ విధమైనటువంటి ఎకానమీని చూస్ చేసుకుంది అంటే మిక్స్డ్ ఎకానమీ, దీన్ని మనం తెలుగులో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటామండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను చూస్ చేసుకున్నటువంటి మొట్టమొదటి దేశం మనకి ఫ్రాన్స్.
ఇండికేటివ్ ప్లాన్ని కూడా మనకి సూచనాత్మక ప్రణాళిక అంటే ప్రణాళికలు మనకి ఆదేశాత్మక సూచనాత్మక అనేటువంటి ప్లాన్స్ ఉంటాయండి. వాటి గురించి ఫర్దర్గా మనం ప్రణాళికల యొక్క రకాల్లో మనం అయితే డిస్కస్ చేస్తాం. ఈ విధంగా మనకు ఈ ప్రణాళికలు అనేటువంటి కాన్సెప్ట్ అయితే వచ్చింది. మరి భారతదేశంలో ప్రణాళికల చరిత్ర ఏమిటి అనేటువంటిది ముందు చూద్దామండి.